తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్మిక విభాగం కార్యదర్శిగా షేక్ చాంద్ పాషా, మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులుగా షేక్ అజీజ్, పట్టణ అధ్యక్షులుగా మొహమ్మద్ ఆరిఫ్ ని నియమిస్తూ ఎంఏ అజీమ్ నియమక పత్రాన్ని అందజేశారు. గతంలో వీరందరూ తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితిలో చురుగ్గా పాల్గొని సంఘం బలోపేతం కోసం ఎంతో కృషి చేశారని, వారి సేవలను గుర్తిస్తూ వారికి బాధ్యతలు ఇస్తున్నట్లు ఎంఏ అజీమ్ తెలిపారు. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఫయాజుద్దీన్ గారి ఆదేశాల మేరకు కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మహబూబాబాద్ పట్టణానికి చెందిన షేక్ చాంద్ పాషా గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మహబూబాబాద్ పట్టణానికి చెందిన షేక్ అజీజ్ గారిని జిల్లా యూత్ అధ్యక్షులుగా మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా మహబూబాబాద్ టౌన్ అధ్యక్షులుగా ఆరిఫ్ గారిని నియమించడం జరిగింది. వీరు గతంలో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి కోసం ఎంతో కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితంగా గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు ఫయాజుద్దీన్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి, వీరు ముందడుగులో ఉన్నారు, వీరికి మంచి స్థానాన్ని కల్పించాలని ఆదేశంతో ఈరోజు వీరికి ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వీరు రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా సంఘానికి బలోపేతం చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. జై టీఎంహెచ్పిఎస్.